శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శుభన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున మనం చేసేటటువంటి పూజలో ఏ పూజ చేసినా కూడా నియమాలు అన్నవి ఉంటాయి కదా అదేవిధంగా స్వామివారి పూజలో చేసేటటువంటి మన నియమాలు ఏమిటి అంటే మట్టి గణపతిని తీసుకొస్తాం మట్టి గణపతిని తీసుకొచ్చి పూజ చేస్తాం దానికంటే ముందర హరిద్రా గణపతి అంటే పసుపు గణపతితో పూజ చేసిన పిమ్మట తర్వాత మట్టి గణపతిని పూజిస్తాం అంటే ఒక్కొక్క గణపతితో పూజిస్తే ఒక్కొక్క విశేషం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు మనకి గణేష్ పురాణం కూడా చెప్తుంది ఇక ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేయటమే కాకుండా స్వామివారికి ఇచ్చేటటువంటి నియమాలలో ముఖ్యంగా స్వామివారికి ఇచ్చే వస్త్రాలు వస్త్రం అనగానే మనం నిత్య పూజలు అయితే మనం షోడశ పూజలు ఏం చేస్తాము వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలను వేస్తూ లేకపోతే కనుక దూదితో చేసినటువంటి పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని అంటే ఇవే పట్టు వస్త్రాలుగా భావించమని ఇస్తుంటాం కదా కానీ ఈ రోజున ఒక తెల్లటి గుడ్డని చక్కగా రెండు ముక్కలుగా చేసి అంటే వస్త్రము ఉపవీతం అంటే రెండు రెండు వస్త్రాలు ఒకే వస్త్రం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు కదా ఆ రెండు వస్త్రాలని తెల్లటి వస్త్రాలని చక్కగా పసుపులో తడిపి ఆరేసి పచ్చటి వస్త్రాలుగా స్వామివారికి కప్పాలన్నమాట అది ఆ నియమము మనం మడి బట్టలు ఆరేసుకుంటాము మడి కట్టుకుంటాము చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఉత్సాహంగా చేసుకునే పండగ ఏమిటి అంటే అది వినాయక చవితి పండగ ఆ దాంట్లో కూడా ఇటువంటి నియమాలని పాటించాలి ఇంకా హారతి ఇచ్చేటప్పుడు కూడానండి కొంతమందికి కైవత్తులు అన్నది ఉంటుంది ఇంట్లో ఆచారం కైవత్తులు అంటే ఏమిటి అని అంటే ఒక దంటు పుల్ల కానీ పూచిక పుల్ల కానీ తీసుకొని దానికి మనం దూది దానికి దూది ముందు ఇట్లా బాగా నలిపేసి పెట్టేసి ఆవు నెయ్యితో ముంచి తీయాలి తీసి ఆ స్వామివారికి అది సమర్పిస్తున్నట్టుగా అంటే పెద్దవాళ్ళు చెప్తారండి ఇక్కడ చిన్న పిల్లలకి ఏదైనా దృష్టి దోషాలు ఉంటే తీసేస్తారు కదా ఇటువంటివి అట్లాంటిదే ఇది కూడా హారతి అని కూడా పెద్దవాళ్ళు ఇది ఒక రకమైనటువంటి ఇది హారతి ఇది అంటే మామూలుగా మనం ఇచ్చేటటువంటి కర్పూర హారతి అది వేరండి ఇది కైవత్తులు తెచ్చేటటువంటిది ఇది శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వంజునకును విచ్చలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజునకును జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటూ ఈ విధంగా పాడుకుంటూ స్వామివారికి భక్తితో ఇచ్చేటటువంటిది ఇది ఇక నియమాలలో ముఖ్యమైనటువంటిది మనం చేసే ప్రసాదం ప్రసాదం చేసేటప్పుడు కూడా ఎంతో శుచిగా శుభ్రతగా చేయాలి ఏం చేయాలి అంటే వడపప్పు పానకము చలిమిడి తర్వాత ఈ రోజున ఉండ్రాళ్ళు మోదకాలు ఉండ్రాళ్ళని బియ్య పిండితో చేసేటటువంటి ఉండ్రాలు కానీ బియ్యం రవ్వతో చేసేటటువంటివి కానీ కొంతమందికి రావండి ఏమి రాకపోతే పర్వాలా బియ్యపిండి తీసుకోండి ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోండి ఒక గ్లాసు బెల్లం తీసుకోండి పచ్చివి అన్నీ తీసుకోండి కలిపేసేయండి చిన్న చిన్న ఉండలుగా చేయండి ఇరవై ఒకటి స్వామి నాకు ఆ ఉండ్రాళ్ళు ఆ ఆవిరి మీద చేసేవి ఏమీ రావు నాకు వచ్చింది ఇదే భక్తి శ్రద్ధలతో నేను నీకు పెడుతున్నాను అని చెప్పండి చక్కగా స్వీకరిస్తాడు స్వామి ఆ తొండంతో తీసేసుకొని లోపలేసేసుకుంటాడు అంతే ఆయన ఇష్టంగా ఇక మామూలుగా కొబ్బరికాయ పళ్ళు అన్ని రకాల పళ్ళు ముఖ్యంగా వెలగపండు పెడతాం దీనికి తర్వాత స్వామివారికి అలంకరించేటటువంటి అలంకారంలో కూడా పాల వెళ్ళి పెడతాం కదా పైన పాల వెళ్ళి పెడతాము పాల వెళ్లి కింద గొడుగు పెడతాము ఆ గొడుగు కింద స్వామివారిని కూర్చోబెడతాం ఆ మట్టి స్వామివారి కింద హరిద్రా గణపతిని పెడతాం పసుపు గణపతిని పెడతాం కదా ఆ పాలవెల్లికి చక్కగా అందంగా అలంకరించితే ఆయన చూడముచ్చటగా ఉందిరా వీళ్ళు చాలా అందంగా భక్తి శ్రద్ధలతో చేశారా వీళ్ళు ఇంటికెళ్ళి కూర్చుందా అని స్వామివారు వచ్చి మన ఇంటో తిష్ట వేసుకొని కూర్చుంటాడనమాట ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా మనల్ని కాపాడుతారు ఇక్కడ కలియుగంలో ఒక మాట చెప్తారండి కలో చండీ వినాయక అన్నారు అంటే కలియుగంలో చండీ అంటే దుర్గా దుర్గాదేవి వినాయకుడు వెంటనే ప్రసన్నులవుతారట మాకు ఇది కావాలి ఇది చేయండి అంటే వెంటనే చేసేస్తారు ప్రసన్నులు అయిపోతారు అందుకే కలోచండి వినాయక అని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట ఇక ఈ మూలాధ మనకి షట్చక్రాలు ఉంటాయి కదా మన శరీరంలో షట్చక్రాలలో చక్రాలలో మూలాధారానికి ఆధారమైనటువంటి మూలాధార స్థానం నిలయ ఎవరిది అంటే అది గణపతి స్థానం షట్చక్రాలు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు మనకి మూలాధారంలో గణపతి అధిదేవత ఈ విధంగా మనం అనేక నియమాలతో చక్కగా స్వామివారిని పత్రితో పువ్వులతో పూజిస్తే ఆయన దౌతాడు